నిరుద్యోగులు ఉద్యోగాల కోసం 4 సంవత్సరాల నుండి తిరుగుతున్నారని, వారందరికీ ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు పొందేందుకు జాబ్ మేళా ఏర్పాటు చేశామని శాసనసభ్యులు దామచల జనార్దనరావు అన్నారు. నగరంలోని A1 ఫంక్షన్ హాల్లో మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే ప్రారంభించారు. 3,300 మంది నిరుద్యోగ యువతీ యువకులు మేళాకు హాజరయ్యారని, దాదాపు 2,500 మందికి ఉద్యోగాలు వచ్చేందుకు లక్ష్యంగా సంస్థలు ఉన్నాయని ఎమ్మెల్యే అన్నారు. సాయంత్రం వరకు ఉండి ఉద్యోగం సాధించి అపాయింట్మెంట్ లెటర్ తీసుకుని సంతోషంగా ఇంటికి వెళ్లాలన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు యువగలం పాదయాత్రలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని ఆనాడు హామీ ఇచ్చారని, అందులో భాగంగానే మొదటి విడతగా నిర్వహించడం జరుగుతుందన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని సంస్థల్లో వారి స్థాయిని బట్టి ఉద్యోగం సాధించి నిరుద్యోగ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందన్నారు. కార్యక్రమంలో జనార్దన్ కుమార్తె అనూష లక్ష్మి, మేయర్ గంగాడ సుజాత, తెలుగుదేశం పార్టీ నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు, మంత్రి శ్రీనివాసరావు, నాలం నరసమ్మ, టీవీ శ్రీరామమూర్తి, షేక్ బాజీ, తెలుగు యువత అధ్యక్షులు ముత్తన శ్రీనివాసరావు, కొటారి నాగేశ్వరరావు, బండారు మదన్, సుమారు 40 కంపెనీలు నిరుద్యోగ యువతి యువకులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు మన బాజీ గారు మేము నెల నుంచి ఏదైతే ఈ జాబ్ మేళా పెట్టాలి, అందరూ కూడా కుటుంబాలు సంతోషం ఉండాలనేది నా ఉద్దేశం. దానికోసం అని చెప్పేసి మంచి ఎక్సర్సైజ్ చేసి ఈరోజు ఈ డేట్ పెట్టాం. ఇవాళ 40 కంపెనీలు వస్తూ ఉన్నాయి. మేజర్ కంపెనీలు కూడా ఈరోజు వచ్చే లోపల టెక్ మహీంద్రా వచ్చింది, హీరో వచ్చింది, అమర్ రాజా బ్యాటరీస్ వచ్చింది, టెలి పెర్ఫార్మెన్స్ వచ్చింది, వెబ్టెక్స్ సొల్యూషన్ చెప్పి సాఫ్ట్వేర్ కంపెనీ ఒకటి వచ్చింది. అంటే నేను మేజర్ కంపెనీస్ కూడా చెప్తున్నా. అలాంటి కంపెనీస్ అందరినీ కూడా ఈరోజు ఇక్కడికి ఇన్వైట్ చేశారు. ఈరోజు అందరూ కూడా తెలియపరిచాం. అందరికి కూడా ఫెసిలిటీస్ హ్యాపీగా కూర్చోవడానికి ఉంది. ఓపిక్గా ఉండండి. ఓపిక్గా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వచ్చారో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఇంటర్వ్యూస్కి వెళ్ళండి. మీకు సాయంత్రం కల్లా ఎంతమందికి వచ్చినాయో జాబ్స్ కూడా మీకు అనౌన్స్ చేస్తారు. ఈరోజు అనేక మంది కూడా చదువుకొని ఈరోజు పాత 5 సంవత్సరాలు ఎక్కడ ఉద్యోగాలు లేవు. అంతకుముందు కూడా మనకి 14-18 కూడా 7 లక్షల ఉద్యోగాలు ఆ రోజు మన ప్రభుత్వంలోనే మనం ఇచ్చాం. తర్వాత కంపెనీలన్నీ పోయినాయి. ఈరోజు ఒక్కొక్కటి మళ్ళా కంపెనీలు కూడా తీసుకొస్తున్నారు. అన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీకు మన ప్రభుత్వంలో ఖచ్చితంగా కూడా 20 లక్షలు ఇవ్వాలని కూడా మన ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారి ఒక టార్గెట్ తోటి ఈరోజు పెట్టుకున్నారు. కాబట్టి మనం కూడా మన నియోజకవర్గంలో కూడా ఏ ఇంట్లో కూడా ఖాళీ ఉండకూడదు అనేది నా ఉద్దేశం. ఏ ఇంట్లో కూడా చదువుకున్న వాళ్ళు వేరే అదర్ యాక్టివిటీస్ పెట్టుకోకూడదు. వాళ్ళు చదువుకున్న దానికి పెద్ద కార్యాలయంలో కూడా ఉద్యోగాలు ఉన్నాయి, ఇంటర్మీడియట్కి ఉన్నాయి, డిగ్రీకి ఉన్నాయి. అదేవిధంగా బీబీఏ చేసిన వాళ్ళకి, నర్సింగ్ చేసిన వాళ్ళకి, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి, ఎవరికి చేసినా కూడా వాళ్ళ రీతిలో కంపెనీలు అన్నీ వచ్చినాయి. కాబట్టి మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మీ అందరూ కూడా మీ ఇంట్లో మంచి శుభవార్త సాయంత్రం చెప్పే విధంగా మీరు ఓపెన్గా అందరూ కూడా పాల్గొని మంచి వార్తతో ఇంటికి వెళ్ళే విధంగా చేయాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు మనం ఒక మంచి కార్యక్రమాన్ని ఇలా పెట్టాం. మనం అవసరమైతే మళ్ళా కూడా ఒక 4 గంటల తర్వాత మళ్ళా పెడదాం. ఇంకోళ్ళు కూడా మనకి నియోజకవర్గంలో కాకుండా పక్క నియోజకవర్గాలు కూడా చాలామంది ఫోన్ చేశారు. మేము కూడా వస్తాం, అందరికీ రమ్మన్నాం. ఎక్కడ ఉన్న వాళ్ళైనా కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. అందరికీ ఉద్యోగాలు రావాలనేది నా ఉద్దేశం. మళ్ళా కావాలంటే 6 గంటలు పెడదాం. మీరు అటు ఇటు వెళ్ళకుండా పూర్తిగా అందరూ కూడా ఇంటర్వ్యూలో పోయి అందరూ కూడా ఉద్యోగాలు రావాలనేది నా సంకల్పం. కాబట్టి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నా బెస్ట్ విషయం తెలియజేస్తాను. మీ అందరికీ కూడా జాబ్స్ ఇవ్వడానికి వారు అధికారంలోకి వచ్చి 4 నెలలు అయినప్పటికీ కూడా అందరు యువత చదువుకొని చాలా వరకు ఖాళీగా ఉన్నారు. ఉద్యోగ వేటలో వారు అలసిపోతున్నారు. మరి ప్రభుత్వం రాకముందే మీరందరికీ కూడా యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మాట ఇచ్చున్నారు. కాబట్టి ఇచ్చిన మాటకు కట్టుబడి మనం కూడా మన నియోజకవర్గంలో ఉండే యువతకు ఏదో సహాయం చేయాలి. వాళ్ళందరినీ కూడా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడే విధంగా మనం హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో
మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు అయినటువంటి శ్రీ దామసరి జనార్దనరావు గారికి మీ అందరికీ నా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క కళ తమ బిడ్డలు బాగా చదవాలి, ఎదగాలి, మాలాగా కష్టపడకుండా వృత్తిలోకి రావాలని ప్రతి ఒక్కరు ఆశిస్తారు. అయితే పిల్లలు ఎంతవరకు దాన్ని సాధిస్తున్నారు అనే విషయం వచ్చినట్లయితే, నేటి యువత ఏ విషయానికి కూడా ఓపిక అనేది లేకుండా ఉన్నారు. ప్రతిదీ కూడా ఈరోజు విద్యార్థులు ఈరోజు జాబ్ అయినా రావడం జరిగింది.